అడుగడుగున స్త్రీ జాతికి అవమానం జరుగుతుంటే భవితవ్యం నారి బ్రతుకు బాధామయమవుతుంటే కొంతమంది కీచకులై స్త్రీలను వేధిస్తుంటే కొంతమంది దుశ్శాసన గాథను తలపిస్తుంటే రగిలింది ఈ వసుధ నిప్పులాగా కదిలింది యోవనిత బాసటగా చీకటి తెరలను చెరిపే కాంతిరేఖ పురాణాల్లో చెప్పినట్టి సుమతి కాదు కలియుగ భారతమందు వెలిగే కాంతి బెదిరించిన వారిని ఎదిరించే యువతి భయపడిన వారికి భయమిచ్చే పడతి విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి కాంతిరేఖ ఆడదంటే అబల కాదు ఆదిశక్తిని లోకానికి చాటి చెప్పవచ్చిన కాంత మగువంటే మహిళని సృష్టికర్తని మగవాళ్ల అహంకారం అణచిన ఇంతి మరవదు నీ చరితనెప్పుడు మహిళ జగతి కాంతిరేఖ ఫోన్ హలో అరుణ, నేను మాధవిని. మీకు మేమున్నాం నుంచి మాట్లాడుతున్నాను. ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమించే ముందు అవతలి వాళ్ళ మనసు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. దయచేసి ఈ నరకం నుంచి నాకు విముక్తి ప్రసాదించండి. నా మాట విని మీరింట్లోంచి వెళ్ళిపోండి, నేను మీకు సాయం చేస్తాను. ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు, మనం అందరం కలిసి చేయాలి, ఓకేనా? నీ కొడుక్కి పెళ్ళం కాస్త లేటుగా వస్తుందిలేమ్మా, ఏం పర్వాలేదు. 1 మినిట్. దాని మాట దాందే గాని మన మాట వినదు కదా. పద్మ, నాకు భోజనం వడ్డించు, నేను బయటికి వెళ్ళాలి. అలాగేనండి. హలో జగన్, చెప్పు. ఏంటి, రజని కిషోర్ వాళ్ళ అడ్రస్ తెలిసిందా? ఓకే, గుడ్. సరే, మన ప్లాన్ ప్రకారం నేను విజిత ఆ ఎస్ఐ నవీన్ తీసుకుని కరెక్ట్ టైంకి అక్కడికి వచ్చేస్తాం, ఓకేనా? టేక్ కేర్, బాయ్. ఇంట్లోనే ఉన్నట్టున్నాడు. వెళ్ళకొట్టు. మళ్ళీ వెళ్ళకొట్టు. నువ్వా? ఏయ్, నిన్నేనే, ఎందుకొచ్చావు? పక్కకి జరిగి దారిస్తే ఎందుకొచ్చానో చెప్తాను. ఏయ్, నీకే చెప్పేది, గెట్ అవుట్.
మర్యాదగా లోపలికి రానివ్వకపోతే గట్టిగా అరిచి 10 మందిని పిలవాల్సి ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. నీ బెదిరింపులకి హెచ్చరింపులకి భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. గెడవాడు ఇక్కడి నుంచి. సరే అన్నయ్య. ఏం చేయాలమ్మా? ఏమైనా హెల్ప్ కావాలా? ఏయ్, నువ్వెవడిరా? బ్రదర్, మర్యాద ఇచ్చిపుచ్చుకో. చెలమా, నీకేదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి. ఓకే? ఏంటే, గుండాలతో వచ్చావా? మాటలతో నువ్వు దారికి రాకపోతే చెప్పు దెబ్బలతో నీకు బుద్ధి చెప్పాలని. నీ దిక్కున్న గాడు చెప్పుకో, నన్నేం పీకలేవు. నీ నాటకాలు నా దగ్గర సాగవు. కిషోర్, ఇంత జరిగాక నీ మీద ప్రేమతోటో నువ్వు లేకుండా బతకలేనను. నిన్ను బ్రతిమలాడడానికి రాలేదు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ప్రేమ లేకుండా చేయకూడదని బ్రతిమలాడడానికి వచ్చాను. దయచేసి పెళ్లి ఒప్పుకో. చచ్చినా ఒప్పుకోను. నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావని, గూండాలతో నా ఇంటి మీదకి దాడి చేస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. దానివల్ల నష్టపోయేది నువ్వే. ఈ సమాజంలో ఆడదాని మీద ఎప్పుడూ సానుభూతుంది. చట్టం కూడా మాకే అనుకూలంగా ఉంది. చట్టం అంటే నీ ఇంటి చుట్టం కాదే, దానికి రుజువులు సాక్ష్యాలు కావాలి. ఏమున్నాయి నీ దగ్గర? అలాగా అన్నయ్య. వీళ్ళే నీకు సాక్ష్యం. ఏం చేస్తారు వీళ్ళంతా? ఇలాంటి వాళ్ళు ఇంకా 100 మందిని తెచ్చినా నన్ను భయపెట్టలేవు. ఓ అలాగా మిస్టర్ కిషోర్. అయితే నవీన్, వీళ్ళకి మీరెవరో చెప్పండి. ఎస్ఐ గారు. అర్థమైందనుకుంటాను. ఇంత పన్నాగం పన్ని పెళ్లి చేసుకుని సుఖపడదాం అనుకుంటున్నావా? లేదు, ఇదంతా నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు, నీ విశ్వరూపం లోకానికి తెలియజేసి మరో ఆడపిల్ల నీ మోసానికి బలి కాకుండా చూడటానికి. తన నిజాయితీని నిరూపించుకోవాలనే అలా చేసింది. చాలా ఎక్స్ప్లనేషన్. ఇంకా కావాలా? పద స్టేషన్కి. ఏ ఆధారంతో నన్ను అరెస్ట్ చేస్తున్నారండి? ఓ, ఆధారమా? నీ దిక్కున్న గాడు చెప్పుకో, నన్నేం పీకలేవు. నీ నాటకాలు నా దగ్గర సాగవు. కిషోర్, దయచేసి పెళ్లి ఒప్పుకో. సచ్చిన ఒప్పుకో. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావని, గూండాలతో నా ఇంటి మీదకి దాడి చేస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. దానివల్ల నష్టపోయేది నువ్వే. ఈ సమాజంలో ఆడదాని మీద ఎప్పుడూ సానుభూతుంది. చట్టం కూడా మాకే అనుకూలంగా ఉంది. చట్టం అంటే నీ ఇంటి చుట్టం కాదే, దానికి రుజువులు సాక్ష్యాలు కావాలి. ఏమున్నాయి నీ దగ్గర? చాలా, రడు పదా. మిగతావన్నీ స్టేషన్లో చూపిస్తాను. మీరా? హరిగారు బాగున్నారా? నన్ను గుర్తుపట్టలేదా? అదేనండి,
ఆ రోజు రోడ్డు మీద చిన్న పాపను సేవ్ చేశారు. ఆ రోజు నేను నా ఫ్రెండ్స్ మీతో మాట్లాడాము. మీరు నాకు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు. ఇప్పుడు గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందండి. బాగున్నారా? అంతేలేండి, మేమిక్కడ గుర్తుంటాం. మీరు చాలా బిజీ పర్సన్ కదా. అదేం లేదండి, కలిసి చాలా రోజులైంది కదా. అయినా మనం కలిసింది ఒక్కసారే కదా, అందుకే గుర్తుపట్టలేకపోయాను. అవును, అడగటం మర్చిపోయాను. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నేను నా ఫ్రెండ్స్ కలిసి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశాం. ఆపదలో ఉన్న వారికి మా వంతు కృషి చేయాలని నిర్ణయించుకుని ఈ మధ్యే మీకు మేమున్నాం అనే పేరుతో ఫౌండేషన్ స్టార్ట్ చేశాం. దీనికి ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా హరిగారు? ముందు మీరు హరిగారు అని పిలవటం మానేయండి. హరి అని పిలిస్తే చాలు. ఇంతకీ మీ ఫౌండేషన్కి ఇన్స్పిరేషన్ ఎవరు? మీరే. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అవునండి, నేను మిమ్మల్ని చూసిన తర్వాతే సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని అనిపించింది. అందుకే నా ఫ్రెండ్స్ సహకారంతో ఈ ఫౌండేషన్ని స్టార్ట్ చేశాం. అలాగా? మరి మీ ఫౌండేషన్ ఎలా రన్ అవుతుంది? పర్వాలేదండి, వీలైనంత వరకు ఆపదలో ఉండి మమ్మల్ని ఆశ్రయించిన వారికి చేతనైన సహాయం చేస్తున్నాం. మీరు కూడా వీలైనప్పుడు ఓసారి మా ఆఫీస్కి రండి. తప్పకుండా తప్పకుండా వస్తాను. అవును, మీరేంటిలా నడుచుకుంటూ వెళ్తున్నారు? ఏమండి, ఈ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళకూడదా? అది కాదు, మీ కారు. అదా, మా డ్రైవర్ ఆరోగ్యం బాగోలేదని సెలవు తీసుకున్నాడు, అందుకే ఇలా. నేను నా బండి మీద డ్రాప్ చేయను. అక్కర్లేదండి, నాకు నడవడం అలవాటే. ఇంతకీ ఎక్కడికెళ్తున్నారో చెప్పలేదు. అనాథ శరణాలయానికి. అక్కడ మీకేం పని? నాకొకప్పుడు అన్నం పెట్టింది ఆ అనాథాశ్రమమే. అమ్మ ఒడిలో కన్నా ఆ అనాథాశ్రమంలోనే ఎక్కువ రోజులు గడిపాను. అందుకే వీలున్నప్పుడల్లా అక్కడికి వెళ్తూ ఉంటాను. కాకపోతే ఈ మధ్య ఆశ్రమాన్ని ఈ కాలనీకి మార్చారని తెలిసింది. ఈ అడ్రస్ మీకేమైనా తెలుసా? తెలుసు, కాకపోతే నేను కూడా మీతో రావచ్చా? అయ్యో తప్పకుండా, రండి వెళ్దాం. ఇక్కడ కాఫీ తాగుదామా? బాగుంటుంది. ఏంటి ఇక్కడ? ఏ, మీకేమైనా అభ్యంతరమా? అబ్బే, నాకేం ఇబ్బంది లేదు. ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది. అలాగా, పదండి. పదండి. బాబు రెండు కాఫీ. ఇంకేంటి విశేషాలు? బాగుందండి. మీరు చాలా అందంగా ఉంటారండి. ఏంటి మౌనంగా ఉన్నారు? ఏం లేదు. అయితే మాట్లాడండి. నా దగ్గర విశేషాలే ఉంటాయండి. ఏ కాకిని అయిన వాళ్ళెవరూ లేరు. అయినా ఎటువంటి బాధ లేదు, ఎందుకంటే నాకు పరిచయమైన ప్రతి వాళ్ళని నావాళ్లుగానే భావిస్తాను. నన్ను కూడానా? ఎక్స్క్యూజ్ మీ, వన్ మినిట్.
హలో గుడ్ మార్నింగ్ చెప్పండి గోపాల్ గారు. మీ చెక్ నిన్ననే పంపించానండి, అందిందా? ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే, అలాగే. చెప్పండి కాంతి గారు. ఇంతకుముందే నాతో ఏదో చెప్పారు, ఫ్రెండ్స్ మధ్య గారు లాంటి ఉండకూడదని. నన్ను కాంతి అని పిలిస్తే చాలు. సరే కాంతి, చెప్పు. మీ గురించి చెప్పండి. ఏముంటాయండి? మీ ఎడ్యుకేషన్, కాలేజ్ స్టూడెంట్స్, బంక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్ళడం, అమ్మాయిలతో షికార్లు, అన్నీ అన్నీ చెప్పండి. ఎందుకండి? అది పర్వాలేదు. మీరనుకున్నట్టు నా జీవితంలో సంతోషానికి స్థానం లేదు. ఎన్నో అపజయాలు, అవమానాలు, కానీ వాటన్నిటినీ ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకునేలా చేసింది నాలోని ఆత్మస్థైర్యం, ఏదైనా చెయ్యాలనే తపన. నాలాంటి కొందరు అనాథలకైనా చేయూతనివ్వాలన్నదే నా కోరిక. అంతే, పదండి ఆశ్రమానికి వెళ్దాం. ఇదేనండి ఆశ్రమం, రండి లోపలికి వెళ్దాం. ఇక్కడ కాసేపు కూర్చుందామా? మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు చిన్నప్పుడు పడ్డ కష్టాలు నాతో షేర్ చేసుకోవచ్చుగా, మీకు అభ్యంతరం లేకపోతేనే. నేను మీకు ఆప్తురాలనుకుంటేనే చెప్పండి. లేకపోతే పర్వాలేదు. అదేం కాదండి, సంతోషాన్ని 10 మందితో షేర్ చేసుకోవచ్చు, కానీ బాధల్ని షేర్ చేసుకోవడం అంటే ఫ్రెండ్స్తో సంతోషాన్ని మాత్రమే షేర్ చేసుకోవాలని ఎవరు చెప్పారు? బాధల్ని కూడా షేర్ చేసుకోగలిగిన వారే నా దృష్టిలో నిజమైన స్నేహితులు. నాన్నెవరో తెలీదు, అమ్మ నన్ను పట్టించుకోలేదు, అయిన వాళ్ళంటూ ఎవరూ లేరు. చిన్నతనంలో స్కూల్కెళ్తే స్కూల్లో మాస్టరు పిల్లలందరినీ ఒక్కొక్కరూ లేచి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అన్నారు. మీ పేరు, మీ అమ్మా నాన్నల పేర్లు చెప్పమన్నారు. క్లాస్లో ప్రతి ఒక్కరూ లేచి తమ పేరు, అమ్మా నాన్నల పేర్లు చెప్పారు. నాకు బాధ. నా వంతొస్తే నేనేం చెయ్యాలి, ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. అది తప్పించుకోవడానికి ప్లేసులు మార్చాను. వెనక బెంచ్ నుంచి ఆ వెనక బెంచి, ఆ వెనక బెంచ్ నుంచి ఆ వెనక బెంచి, అలా ప్లేసులు మారుస్తూనే ఉన్నాను. అయినా నా వంతు రానే వచ్చింది. ఆ
అడుగడుగున స్త్రీ జాతికి అవమానం జరుగుతుంటే, భవితవ్యం నారి బ్రతుకు బాధామయమవుతుంటే, కొంతమంది కీచకులై స్త్రీలను వేధిస్తుంటే, కొంతమంది దుశ్శాసన గాథను తలపిస్తుంటే, రగిలింది వసుధ నిప్పులాగా, కదిలింది యోవనిత బాసటగా, చీకటి తెరలను చెరిపే కాంతిరేఖ, 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 కాంతిరేఖ. పురాణాల్లో చెప్పినట్టి సుమతి కాదు కలియుగ భారతమందు వెలిగే కాంతి, బెదిరించిన వారిని ఎదిరించే యువతి, భయపడిన వారికి అభయమిచ్చే పడతి, విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి. కాంతిరేఖ, 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 కాంతిరేఖ. ఆడదంటే అబల కాదు ఆదిశక్తిని, లోకానికి చాటి చెప్పవచ్చిన కాంత, మగువంటే మహిలోని సృష్టికర్తని, మగవాళ్ల అహంకారం అణచిన ఇంతి, మరవదుని చరితనెప్పుడు మహిళా జగతి. కాంతిరేఖ, 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 కాంతి.